ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఒకటి చూశాను, పల్నాడులో దుస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు అని. చదివితే నవ్వు ఏడుపు వచ్చింది. కారణం ఏంటంటే శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు, తలలైతే తారల్లో కానీ పొరడనం మాత్రం బురదలో అన్నట్టు. చెప్పేది ఏందో ఆకాశంలో ఉంది కానీ చేసిన పనులు, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్నాడులో ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. హింస, అవినీతి, అక్రమాలు 1999 నుంచి 2004 చూస్తే నక్సల్ మూమెంట్ తీవ్రంగా పల్నాడు ప్రాంతంలో. కొడవలు పెట్టుకొని పొలాలకు పోవాల్సిన రైతు కూలీలు గన్నులు పట్టుకొని తిరిగారు. అంత దారుణంగా ఉండే పరిస్థితులు. ఇంకా మొన్న 5 సంవత్సరాలు చూస్తే అందరికీ తెలిసిందే, ఆయన ఎమ్మెల్యేలు, అనుచరులు, స్వయానా స్పీకర్ గారు ఎటువంటి కార్యక్రమాలు అక్కడ చేశారు. ఇల్లీగల్ మైనింగ్, అక్రమ వ్యాపారాలు, నకిలీ విత్తనాలు, నకిలీ మద్యం, పేకాట క్లబ్బులు, గంజాయి, లైంగిక దాడులు, ఎవరన్నా ప్రశ్నిస్తే కేసులు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినా వాళ్ళ మీద అక్రమంగా పోలీసుల్ని వాడటం, అక్రమ కేసులు పెట్టడం. ఎంత దారుణం అంటే గురజాల నియోజకవర్గంలో ఒక కుక్క, పిచ్చి కుక్క రోడ్డు మీద పోతుంటే రాయిసినందుకు కేసు పెట్టారు. 70 ఏళ్ల ముసిరోడు మీద రేప్ కేసులు. ఈరోజు ఆయన నీతులు చెప్తున్నాడు. వచ్చిన 3 నెలల నుంచి కష్టపడి ఒక్కొక్కటిగా అన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడా గొడవలు లేకుండా శాంతిని నెలకొల్పాం. మంచి నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆ దేవుడు కరుణించి కృష్ణమ్మ పర్వళ్ళు తొక్కుతూ బ్రహ్మాండంగా మళ్ళీ, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా కరువు వస్తుంది ఆ ప్రాంతంలో వచ్చి అడిగితే చెప్తారు, వరేయటం మర్చిపోయారు, పత్తి మిరప గిట్టుబాటు లేదు. అటువంటిది మళ్ళీ ఆ ప్రాంతంలో రైతులు, రైతు కూలీలు వాళ్ళ కళల్లో ఆనందం చూస్తున్నాం కృష్ణమ్మ పర్వళ్ళు తొక్కుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మరి అదే వ్యాపారస్తులు, త్వరలోనే బ్రహ్మాండంగా పంటలు పండుతాయి, మా వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి, శాంతి భద్రతలను ఎటు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడారని ఒక మంచి వాతావరణం అక్కడ నెలకొల్పింది. కేవలం అంతేకాదు, అభివృద్ధి కూడా మీరు ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఈరోజు ఈ రాష్ట్రంలో 3 శాంక్షన్ చేస్తే 1 గురజాల నియోజకవర్గానికి శాంక్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పిడుగురాళ్ళ దాచేపల్లిని మున్సిపాలిటీలు చేస్తూ లేదు, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వడానికి వాటర్ గ్రిడ్ పథకం దాదాపు 400-500 కోట్లతో ఇటువంటి పథకాలు చేపడుతుంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం అన్నా తెలుగుదేశం హయాంలో జరిగిందా? ఒక్కటి చెప్పమనండి. ఇది మేము చేసాం పల్నాడుకి, ఏమీ లేదు. మేము చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బ్రహ్మాంధ్రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లేదు కాసికృష్ణారెడ్డి గారు ఎంపీగా మంత్రిగా ఉన్నప్పుడు, నాగార్జున సాగర్, బుగ్గవాగు 4,444 కోట్లతో నాగార్జున సాగర్ కాలవల ఆధునీకరణ, నార్కెట్పల్లి అద్దంకి హైవే, పిడుగురాళ్ల మున్సిపాలిటీ 90 కోట్లతో మంచినీటి పథకం, లేదు రైల్వే బ్రాడ్గేజ్ లైను, వాడపల్లి బ్రిడ్జు, గురజాల్లో రెవెన్యూ సబ్ డివిజను, పోలీస్ సబ్ డివిజను, ఇన్ని కార్యక్రమాలు చేశాం. ఒక్కటి తెలుగుదేశం 30 ఏళ్ల చరిత్రలో ఇదిగో ఈ ఒక్క పెద్ద పని పల్నాడులో చేశాం. కనీసం సాగునీరు, తాగునీరు కూడా అందించలేకపోయారు. పోయిన 4 సంవత్సరాలు కరువు, అక్రమ కేసులు, ఇప్పుడు వాళ్ళు విమర్శిస్తున్నారు. అయినా మేమేం బాధపడట్లా, రమ్మంటున్నాం, స్వాగతిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో అమరావతిలో కూర్చొని మాట్లాడటం కాదు, చెప్పారు 4-5 గ్రామాలు, పిన్నెల్లి, మోర్జంపాడు, తురకపాలెం, రండి మీరు, నేను వస్తాను, బహిరంగ విచారణ చేపడదాం. దీంట్లో ఏమి ఇదొద్దు, ఐజీ గారిని, ఎస్పీ గారిని, పోలీస్ వాళ్ళని కూడా రమ్మందాం. అసలు 5 సంవత్సరాలు ఏం జరిగింది, లేదు ఈ 3 నెలల్లో కూడా ఏం జరిగింది? వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం నాయకుల మీద దాడి చేశారా? తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ మీద దాడి చేశారా? అక్రమ కేసులు పెట్టారా? ఎవరినన్నా హింసించారా? ఎవరు చేశారో బహిరంగ విచారణ. వచ్చి కూర్చోమనండి, ఊరికే ఏసీ రూముల్లో కూర్చొని 4 చెంచాగాళ్ళని పిలిపించుకొని వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటే నిజాలు ఎట్టా తెలుస్తాయి? అందుకే గ్రామాలకు వస్తే నిజాలు తెలుస్తాయి. ఎవరైనా సరే ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లుంటే సరిచేస్తాం, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తాం. ఈరోజు గ్రామం వదిలిపెట్టిపోతుంది ఎవరు? ఇల్లీగల్ మైనింగ్ చేసిన వాళ్ళు, అక్రమాలకు పాల్పడినోళ్ళు. అక్కడ ఉంటే ఏమన్నా నిజాలు బయటకు వస్తాయేమో. రేపు నిర్ధారణలో
లేదు ఎంక్వైరీలో అరెస్టులు అవుతాయేమో అని ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోయి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. లేదు సార్ మమ్మల్ని బెదిరించారు. ఎవరు బెదిరించారు మిమ్మల్ని గ్రామాలను వదిలిపి వెళ్ళమని? రండి మీకు ప్రొటెక్షన్ ఇస్తాం, మీ పనులు మీరు చేసుకోండి, ఎవరిని కూడా హింసించే సమయం మా దగ్గర లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా అందరి మీద పెద్ద బాధ్యతను పెట్టారు. ప్రతి నిమిషం లెక్కేసుకొని పనిచేస్తున్నాం. 50 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో చేయలేనిది 5 సంవత్సరాల్లో చేసి చూపెట్టాలని కష్టపడుతున్నాం. అందుకే చెప్తున్నా, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఇంత బుద్ధి చెప్పినా ప్రజలు ఇంకా మారకపోతే ఇంకా దేవుడు కూడా వాళ్ళని రక్షించలేరు. పోటీ పడమనండి, రమ్మనండి, నిర్ణయాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషించమనండి, ఎక్కడన్నా తప్పులు చేస్తే లేవనెత్తమనండి, సరిచేస్తాం, అంతా మాకు తెలుసు, మాకు తెలుసుకోవాల్సింది ఏమి లేదు అని అనుకునే వ్యక్తులం కాదు. నిరంతరం నేర్చుకోవాలి మనిషి జీవితం. ఎక్కడన్నా తప్పులుంటే సరిచేసుకోవాలి, బ్రహ్మాండమైన పాలన అందించాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ రైతు రైతు కూలి వ్యాపారస్తుడు కళ్ళల్లో ఆనందం చూడాలనే ఒకే ఒక్క మరి గమ్యంతో మేము ఇక్కడ కష్టపడుతున్నాం. తప్పకుండా అభివృద్ధి కావాలంటే శాంతిని నెలకొల్పాలి. ఆ శాంతిని నెలకొల్పాం. ఇంకా చేయాల్సిన చిన్న చిన్న అవినీతి అక్రమాలు ఏమైనా ఉంటే అవి కూడా అరికట్టుకుంటూ పోతాం అని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం. కోర్టు డైరెక్షన్ ఇంకా రాలేదు కదా. కోర్టు నిన్న కేవలం సూచనలు చేసిందని మాకు వచ్చింది. ఫైనల్ వర్డిక్ట్ రేపు ఇస్తుందను. కోర్టు వర్డిక్ట్ ప్రకారం ముఖ్యమంత్రి గారు ఏంటండి, ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో ముఖ్యమంత్రి గారు మంత్రులు త్వరలోనే రేపు డైరెక్షన్ రాకముందు మనం దాని గురించి చెప్పకూడదు. ఎటువంటి డైరెక్షన్ ఇస్తారు అది మీరు నాకు తెలియదు కదా. ఖచ్చితంగా సీరియస్గా ఉంది. ఈ దేని కొరకైతే మేము 5 ఏళ్ళు పోరాటం చేశాము. అన్యాయం జరిగింది, అక్రమం జరిగిందని గవర్నమెంట్ ఆల్రెడీ ఒప్పుకుంది. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు. దొంగను పట్టుకోలేదు అంతే. దొంగతనం జరిగిందని వాళ్ళకి గత్యంతరం లేదు. మేము రుజువులు అలా చూపెట్టాం. వాళ్లే ఒప్పుకొని 90 లక్షలు కాదు 33 లక్షలు తన్ను దొంగతనం జరిగిందని ఒప్పుకుంది. మరి సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు, ఎందుకు పట్టుకోలేదు సంవత్సరంలో? అంతకన్నా ఫెయిలియర్ ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి? ఒక దొంగను పట్టుకోలా, ఏది 2000 కోట్లు జరిగితే ఆయన మరి లా అండ్ ఆర్డర్ గురించి చెప్తారు. ఒక్కడినన్నా అరెస్ట్ చేశారా? అందుకే రేపు హైకోర్టు మరి మాకు మా ఉద్దేశం ధర్మం గెలిసిద్ది, తప్పకుండా మంచి ఎంక్వైరీ వచ్చిద్ది. త్వరలోనే ఎవరైతే దోషులున్నారో వాళ్ళని పట్టుకుంటారు, వడ్డీ వేసి వసూలు చేస్తారు ఏదైతే వాళ్ళు దోచుకుందనేదే మా అభిలాష. సి 100% హైకోర్టు ఆర్డర్ రాలేదు కదా. హైకోర్టు పర్యవేక్షణలో సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. అవును, సిఐడి రిపోర్టు కోర్టుకి ఏం సబ్మిట్ చేసిందంటే అక్రమాలు జరిగినాయి, దొంగతనం జరిగింది, ఫలానా వ్యక్తి ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు చేశారు, కానీ దీంట్లో చాలా లోతుగా పోవాలి, మనీ లాండరింగ్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ వాటెవర్ చాలా ఫెయిలియర్స్ ఉన్నాయి. అవన్నీ చేయాలంటే నాట్ జస్ట్ సిబిసిఐడి కాదు, ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీళ్ళందరూ కావాలి. ఇది కావాలంటే ఒక సిబిఐ ఎంక్వైరీ పడితేనే జరిగిద్దని కోర్టు వారికి చెప్పారు. బహుశా హైకోర్టు కూడా రేపు మంచి నిర్ణయం ఇస్తుందని ఓపిక. ఇందాక చెప్పాను కదా, బురదలో మొత్తం మునిగిపోయినోడి గురించి ఇంక మళ్ళీ ఏం మాట్లాడమంటారు చెప్పండి. ఇంతకన్నా చిల్లర పనులు ఏమైనా ఉంటాయా? చూసావా, విన్నావా? కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నోళ్ళు ఫర్నిచర్ కూడా కొట్టేస్తున్నారంటే ఇంక దాని గురించి అవమానంతో తలదించుకుంటున్నాం నర్సరావుపేట వాసిగా. ఎవరికి ఎవరు కొడుకు కాదు, అల్లుడు కాదు. కొన్ని టైం పడతాయి. హడావుడిగా చేస్తేమో మా మీద కక్ష సాధింపు అంటారు. చట్టపరంగా చేసుకుంటూ పోతే ఒక పారదర్శకంగా ప్రభుత్వం ఇస్తేనేమో చూస్తున్నారు ఏమి చేయట్లేదు అంటారు. ఎలా అన్ని మీరే అడిగితేట? డెఫినెట్లీ ఇన్ టైమ్ కోర్స్ ఎవరు తప్పు చేసినా ఈ ప్రభుత్వం వదలదు. ఎవరైనా సరే, సొంత పార్టీ వాళ్ళు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు, ఎవరు చేసినా ఒప్పుకోరు.